ఇప్పుడు నేను ఈ రూబిక్స్కి ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. సో దిస్ ఇస్ ది సాల్వ్ చేసిన క్యూబ్ ఇది. సో లెట్ మీ స్క్రాంబుల్ ఇట్ అండ్ గెట్ బ్యాక్. ఇప్పుడు ర్యాండమ్గా స్క్రాంబుల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలంటే లేయర్ వైజ్గా సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఈ లేయర్ సాల్వ్ చేయాలి, అండ్ దెన్ ద సెకండ్ లేయర్, అండ్ తర్వాత థర్డ్ లేయర్. సో ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలి దీంట్లో ట్రిక్ చూపిస్తాను. ఒకటి, మీరు బ్లూ కలర్ సైడ్ సాల్వ్ చేయాలనుకుంటే దానికి ఆపోజిట్ తిప్పండి. ఆపోజిట్ తిప్పి బ్లూ కలర్ ఉన్నవన్నీ ఇక్కడ 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 సెట్ చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడికి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్కి తిప్పి ఈ బ్లూ కలర్కు మ్యాచింగ్ కరస్పాండింగ్గా ఉన్న కలర్ రెడ్ ఆ రెడ్ని రెడ్ ఉన్న సెంటర్కి మ్యాచ్ చేయండి. సో ఇది ఆల్రెడీ మ్యాచ్ అయ్యి ఉంది. మ్యాచ్ చేసిన తర్వాత తను ఆపోజిట్ తిప్పండి. సేమ్ అలాగే అన్ని బ్లూ కలర్స్కి అదే చేయాలి. బ్లూ కలర్కి ఇది ఎల్లో ఉంది, ఎల్లో సెంటర్కి మ్యాచ్ చేయండి. ఆల్రెడీ మ్యాచ్ అయ్యి ఉంది, సో ఆపోజిట్ తిప్పాలి. అండ్ దెన్ ఇక్కడ చూడండి బ్లూ, దీనికి వైట్ ఉంది. సో వైట్కి కరస్పాండ్ మ్యాచ్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ తిప్పాలి. అలాగే ఇది ఆరెంజ్. సో ఇప్పుడు వెనక్కి తిప్పాం కదా, ఒకసారి ఇటు తిప్పి చూసుకోండి. సో బ్లూ అన్నీ ఒక సైడ్ ప్లస్ వచ్చేసింది, అండ్ ఆల్సో ఈ రెడ్ రెడ్ మ్యాచ్ అయింది, ఈ వైట్ వైట్ మ్యాచ్ అయింది, ఈ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఎల్లో కూడా మ్యాచ్ అయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లూ కార్నర్ సాల్వ్ చేసుకోవాలి. బ్లూ కార్నర్స్ ఇప్పుడు బ్లూ కార్నర్స్ ఎక్కడైనా చూసుకోండి. ఇది ఒక బ్లూ కార్నర్. సో దీనికి ఏం కలర్స్ ఉన్నాయి, రెడ్ ఉంది అండ్ ఎల్లో ఉంది. సో ఈ బ్లూ కార్నరు వీటిలో ఎక్కడికి వెళ్ళాలి, ఈ రెడ్ సెంటర్ ఇటు సైడ్ ఎల్లో సెంటర్. సో ఈ కాంబినేషన్లో ఉన్నది బ్లూ కలర్ ఇక్కడికి రావాలి, రైట్. సో దాని కిందకి తెచ్చుకోండి. సో ఈ బ్లూ కలర్ది దాని పైకి వచ్చేలాగా, ఈ బ్లూ కలర్ దాని పైకి వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఇది ఇక్కడికి రావాలి, అర్థమైంది కదా. ఈ రెడ్ ఎల్లో, ఈ రెడ్ ఇది రెడ్ ఫేస్, ఇది ఎల్లో ఫేస్. ఈ కాంబినేషన్లో ఇక్కడ ఇక్కడ బ్లూ ఉండాలి, ఇక్కడ ఎల్లో ఉండాలి, అండ్ ఇక్కడ రెడ్ ఉండాలి. సో దిస్ ఇస్ ద క్యూ, దిస్ ఇస్ ద కార్నర్ దట్ హ్యాస్ టు బికమ్ హియర్. సో కరెక్ట్గా దాని కిందకి తెచ్చుకోండి. కిందకి తెచ్చుకొని సైడ్కి తిప్పి అంటే దీన్ని సైడ్కి పక్కకు జరపండి, పక్కకు జరిపి ఈ కార్నర్ని కిందకి తెచ్చుకుని మళ్ళీ దీన్ని వెనక్కి వేసేసుకుంటే ఇది అక్కడికి వచ్చేసింది. సో బ్యాక్ టు ద ప్లేస్, చూసారా దాని ప్లేస్లో కదా వచ్చేసింది. సేమ్ అలాగే ఆల్ ది కార్నర్స్ వే టు. ఇక్కడ ఒక బ్లూ ఉంది, దీని ఏమేమి కలర్స్ ఉన్నాయి, వైట్ ఉంది, వైట్ అండ్ ఆరెంజ్ ఉంది. సో వైట్ అండ్ ఆరెంజ్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. ఇది వైట్, ఇది ఆరెంజ్. సో ఇక్కడికి రావాలి, దాని కిందకి తెచ్చుకోండి. సో ఈ బ్లూ అనేది ఇక్కడికి వెళ్ళాలి. సో సేమ్ దాని సైడ్కి పెట్టుకోండి, దాన్ని అక్కడికి తెచ్చుకోండి. మళ్ళీ దాన్ని ఆ ప్లేస్కి తెచ్చేసుకుంటే వచ్చేసింది. మళ్ళీ యథావిధిగా బ్యాక్కి పెట్టేసుకోండి. సో చూసారా ఆ కార్నర్స్ సెట్ అయిపోయింది. అలాగే నాలుగు కార్నర్స్ చేసాయి. సో వన్ సైడ్ అయిపోయింది, ఒక లేయర్ అయిపోయింది.
చూసారు కదా. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఈ సెకండ్ లేయర్ పూర్తి చేయాలి మనం. సెకండ్ లేయర్ కూడా ఏమేమి పూర్తి చేయాలి, సెకండ్ లేయర్లో కూడా మీకు మధ్యలో ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఉంటాయి. దీన్ని ఎట్లా ఎట్లా కానీ తిప్పడంగా చూడద్దు, ఇది ఎప్పుడు మ్యాచింగ్లో ఉండాలని ఉంచుకోండి. అండ్ దెన్ ఇప్పుడు ఇవి ఈ మిడిల్ పీసెస్ ఉన్నాయి కదా, సారీ ఈ మిడిల్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని సాల్వ్ చేసుకుంటే ఈ సెకండ్ లేయర్ కూడా అయిపోతుంది. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పై లేయర్ అట్లా ఫ్రీగా వదిలేయాలండి, దాన్ని పట్టించుకోవద్దు. సో దాని బాటమ్ లేయర్కి రండి, బాటమ్ లేయర్కి వచ్చి గ్రీన్, ఈ బాటమ్ లేయర్ అనేది గ్రీన్. సో ఈ మిడిల్ కాయిన్స్ ఉన్నాయి చూసారా, వీటిలో గ్రీన్ ఎక్కడైతే లేదో దాన్ని వెతకాలి. సో దీని గ్రీన్ ఉంది, ఇది మనకు అనవసరం. సో దీనిపైన ఒకటి ఉంది, దీన్ని ఎల్లో అండ్ రెడ్ ఇది కావాలి, దీంట్లో గ్రీన్ లేదు. సో ఇది అనేది వీటిలో ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో ఎల్లో అండ్ రెడ్ ఉంది కదా, సో ఈ రెడ్ అని మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. పెట్టుకుని ఎల్లో రెడ్ అంటే ఇది రెడ్ ఫేస్, ఇది ఎల్లో ఫేస్. సో ఈ కాయిన్ అనేది ఈ క్యూబ్ అనేది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి కాబట్టి దీన్ని ఆపోజిట్లో తిప్పండి. తిప్పి ఒక స్టెప్ కిందకేసి మళ్ళీ దాన్ని యథావిధిగా తెచ్చేసి పైకి తీసుకెళ్ళిపోండి. చూసారా పైకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇది ఒకటి మారుతుంది. సో ఇది మీకు వచ్చి కదా, కింద ఉన్నది ఇక్కడికి తీసుకురావటం, దాని ప్లేస్లో దాన్ని పెట్టేస్తే చూసారా ఈ రెడ్కి రెడ్ మ్యాచ్ అయింది, ఎల్లోకి ఎల్లో మ్యాచ్ అయ్యి క్యూబ్ ఇక్కడికి వచ్చేసింది. ఇది సింపుల్ టెక్నిక్ అనమాట. ఇక్కడ ఇది చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు, బట్ ఇది సింపుల్ టెక్నిక్, ఇంకొకసారి చూపిస్తా. సో ఈజ్ ఆపోజిట్, ఈ బ్లూ ఫేస్కి ఆపోజిట్ ఉన్న గ్రీన్ ఫేస్కి వెళ్ళి గ్రీన్ ఆపోజిట్ సైడ్కి వెళ్ళి మనం ఫోకస్ చేయాల్సింది ఈ క్యూబ్స్ మీద. ఈ క్యూబ్స్లో గ్రీన్ దేనికైతే లేదు అంటే ఓన్లీ ఈ సైడే కదా, ఇటు కూడా చూసుకోవాలి. దీన్ని కూడా ఇది గ్రీన్ ఉన్న క్యూబ్, సో ఇది అవసరం లేదు. ఇది ఆరెంజ్ గ్రీన్ ఈ క్యూబ్ అవసరం లేదు. ఇది ఆరెంజ్ ఎల్లో దీంట్లో గ్రీన్ లేదు, సో ఈ క్యూబ్ మనకు కావాలి. సో ఎల్లో ఆరెంజ్ వచ్చింది కదా, ఈ ఎల్లో ఎల్లోని మ్యాచ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది వేరే సైడ్ ఎక్కడెక్కడన్నా ఉందనుకోండి, ఇలా తిప్పుకుని ఎల్లో ఎల్లో మ్యాచ్ చేసుకుని చూసుకోండి. ఇప్పుడు ఇది ఎల్లో ఫేసు, ఇది ఆరెంజ్ ఫేసు. సో ఈ క్యూబ్ ఇక్కడికి రావాలి, ఎలాగ ఎల్లో ఇటు ఉండి ఆరెంజ్ ఇటు ఉండి అలాగ రావాలి. సో దానికి ఏం చేయాలని చెప్పాను, ఇది ఇక్కడికి రావాలి కాబట్టి దీన్ని ఆపోజిట్ తిప్పుకొని దీన్ని కిందకి వేసి మళ్ళీ దాన్ని ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో తెచ్చేసి దీన్ని దాని ప్లేస్లో దాన్ని తీసుకెళ్ళిపోతే దాని ప్లేస్లో దాన్ని తీసుకెళ్ళిపోతే సెట్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఒకటి మారుతుందని చెప్పాను కదా, సేమ్ దాన్ని మీకు తెలుసు కదా, సైడ్కి తిప్పి కిందకి పెట్టి ఫస్ట్ స్టెప్ వేసారు, అది తీసేస్తే చూడండి ఎల్లో ఎల్లో మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. సో సేమ్ ఆల్, ఇంకా ఇది ఒకటి చేయాలి, మిగతావన్నీ అటు ప్లేస్లో ఉన్నాయి, ఇది ఒకటి చేయాలి. సో సేమ్ ఎందుకంటే గ్రీన్కి వెళ్ళిపోండి, గ్రీన్ లేనిది వైట్ అండ్ రెడ్ ఉంది, సో ఈ రెడ్కి మ్యాచ్ చేసుకోండి. దీన్ని రెడ్ మ్యాచ్ అయింది, రెడ్ వైట్, సో ఇది వైట్ ఇది రెడ్, సో ఇది ఇక్కడికి రావాలి. ఆపోజిట్ తిప్పి కిందకేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో దాన్ని తెచ్చేసుకుని దీన్ని కూడా సేమ్ ప్లేస్లో తీసుకెళ్ళిపోతే ఒకటి స్క్రాంబుల్ అవుతుంది, దాన్ని ఎలా ఎండలాగా పెట్టేసుకుంది. సో టూ లేయర్స్ కంప్లీట్ అయిపోయి, ఇప్పటికి టూ లేయర్స్ చేసాం కదా, ఇప్పుడు థర్డ్ లేయర్ చేయాలన్నమాట. థర్డ్ లేయర్, సో ఇప్పుడు మనం చేయబోయేది గ్రీన్ లేయర్. దీనికి కూడా అంతే, ఫస్ట్ ఇనిషియల్గా దానికి బ్లూ లేయర్ టాప్ లేయర్ ఎలా చేసాం, అలాగే ఫస్ట్ ప్లస్ తెచ్చుకోవాలి అండ్ దెన్ ఇవి మ్యాచ్ చేయాలి, ఇలాగ వైట్ అండ్ వైట్ వచ్చేలాగా
రెడ్ రెడ్ వచ్చేలాగా అలా మ్యాచ్ చేయాలి. అండ్ దెన్ లాస్ట్లో ఈ కార్నర్స్ చేయాలి. సో ఫస్ట్ ఈ ప్లస్ తీసుకురావాలి. దానికోసం మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే ఈ గ్రీన్ ఇలా ఒకవేళ ఎల్ ఉంటే, ఎల్ షేప్ ఉంటే పైకి ఇట్లా పెట్టుకోండి, ఓర్ జస్ట్ లైన్ ఉంటే ఒక లైన్ ఇలా అడ్లంగా ఉండేలా పెట్టుకోండి, లేకపోతే అదర్వైజ్ ఎల్ ఉంటే ఇలా పెట్టి ఫ్రంట్ లేయర్ ఎఫ్ ఆర్ టి ఆర్ టి ఎఫ్ చూసారా లైన్ వచ్చింది. సో ఇప్పుడు లైన్ వచ్చినప్పుడు ఇంకొకసారి చేస్తే ప్లస్ వచ్చేస్తుంది. సేమ్ ఎఫ్ ఆర్ టి ఆర్ టి అంటే జస్ట్ చూసుకోండి ఒకసారి, లాస్ట్ ఈ రెండు కలిసి చూడండి కిందకి వెళ్ళిపోతుంది. ఎఫ్ ఎఫ్ఆర్టీ ఆర్టీఎఫ్ ఇట్లా రైమింగ్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. ఎఫ్ఆర్టీ ఆర్టీఎఫ్ ఎఫ్ ఆర్ టి అని క్లాక్ వైజ్, తర్వాత ఆర్టీఎఫ్ రివర్స్లో ఆర్ యాంటీ క్లాక్ వైజ్, టి యాంటీ క్లాక్ వైజ్, ఎఫ్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు సో ప్లస్ వచ్చేసింది మాకు. నెక్స్ట్ ఇవి మ్యాచ్ చేయాలి. సో రెడ్కి రెడ్ వచ్చేలాగా, ఎల్లో ఎల్లో వచ్చేలాగా, వైట్ వైట్ వచ్చేలాగా మ్యాచ్ చేసుకోవాలి. దానికోసం ఇలా రెడ్ తిప్పాము, మ్యాచింగ్ వచ్చింది, ఎల్లో కూడా మ్యాచ్ అయింది. మరి చూస్తే ఈ వైట్ మ్యాచ్ అవ్వలేదు, ఈ ఆరెంజ్ మ్యాచ్ అవ్వలేదు. సో ఈ మ్యాచ్ అయినవి ఉన్నాయి చూసారా, రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, రెండిట్లని ఇట్లా పెట్టుకుని ఒకటి రైట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ వచ్చేలా పెట్టుకుని ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంటుంది, ఇది కూడా ఈజీ ఫార్ములా. ఆర్ టి ఆర్ రివర్స్ టి ఆర్ టి టి ఆర్ ఈజీ. సో ఒకసారి మ్యాచ్ పక్క తిప్పు చూసుకుంటే మ్యాచ్ అయిపోయి ఉంటాయి. సో ఆరెంజ్ ఆరెంజ్, వైట్ వైట్, రెడ్ రెడ్, ఎల్లో ఎల్లో. సో ఫార్ములా వచ్చేసి ఆర్ టి, ఒకసారి ఆర్ తిప్పి టి అయింది, తర్వాత మళ్ళీ ఆర్ తిప్పి రివర్స్లో తిప్పి ఇంకొకటి అయింది, మళ్ళీ ఆర్ తిప్పి రెండు టీలు క్లాక్ వైజ్ టీ ఎప్పుడు, తర్వాత లాస్ట్ వెనక్కి తిప్పేసుకోవాలి. ఆర్ టి క్లాక్ వైజ్ అలా ఆర్ వెనక్కి వేసేసుకుని మళ్ళీ ఇంకో టీ క్లాక్ వైజ్, మళ్ళీ ఆర్ వెనక్కి వేసి రెండు టీలు రెండు టీ క్లాక్ వైజ్, తర్వాత మళ్ళీ ఆర్ వెనక్కి పెట్టేసుకోవాలి. చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూసేస్తే మనకి ఇవి కూడా కలిసిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్స్ చూసుకోవాలి, ఈ కార్నర్స్ చేయాలి. చూస్తే ఇది ఈ కార్నర్ చూస్తే గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ అండ్ ఎల్లో, కన్నా సైడ్ చూస్తే ఎల్లో రెడ్ అండ్ గ్రీన్ ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఉండాల్సిన క్యూబ్ కాదు. అలా అని చెప్పి టాప్ లేయర్ తిప్పకూడదు, ఇప్పుడు టాప్ లేయర్ అట్లానే ఉండాలి ఎందుకంటే ఇవి మ్యాచింగ్లో ఉండాలి. సో రెడ్ గ్రీన్ ఎల్లో, కానీ ఇక్కడ వైట్ ఇది కాదు, ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్, ఇది ఇక్కడ ఉండాల్సిన క్యూబే బట్ తిరిగేస్తుంది. ఈ గ్రీన్ టాప్ వచ్చి ఆరెంజ్ ఇటు వచ్చి వైట్ ఇటు రావాలి. సో ఇది ప్రాపర్గా ఉంది, జస్ట్ ఒకటి ప్రాపర్గా పెట్టుకోండి, మిగతావి ఏ ఒక్కటి ప్రాపర్గా లేకపోయినా జస్ట్ లీవ్ దెమ్. ఈ ప్రాపర్గా ఉన్నది ఎప్పుడు రైట్ టాప్ కార్నర్లో పెట్టుకుని ఇది మారకూడదు, ఎందుకంటే ఇది ప్రాపర్ పొజిషన్లోనే ఉంది. మిగతావన్నీ ఇది ఎక్కడికి ఇది ఎక్కడికి ఇది ఎక్కడికి మారాలి, ఈ మూడు మారాలి, ఇది ఇది ఇది. సో దీన్ని అట్లనే పెట్టుకోండి. ఇక్కడ చెప్పే స్టెప్ ఇది కూడా ఫార్ములానే, దీన్ని పక్కకి వేసేసుకోండి, ఈ కాయిన్ మారకూడదు కాబట్టి దీన్ని పక్కకి వేసేసుకొని ఒక రైట్ వేసుకోండి, తర్వాత మళ్ళీ దాన్ని ఇక్కడ తెచ్చేయాలి ప్లేస్ సేమ్ ప్లేస్లో తెచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒకటి వేసుకోవాలి.
మళ్ళీ ఇది ఎప్పుడు కదలు కూడా ఒకటి దీన్ని వెనక్కి వేసుకొని చూసారు ఈ బ్లూ కలిసిపోయింది వెనక్కి తెచ్చేయండి మళ్ళీ దీన్ని వెనక్కి మళ్ళీ దీన్ని సేమ్ ప్లేస్కి తీసుకొచ్చేసి బ్లూ కలిసింది కదా దాన్ని కిందకి వేసేయాలి కిందకి వేసేసాక సో ఇప్పుడు చూసుకుంటే ఇది ఇక్కడే ఉంది ఇప్పుడు చూసుకుంటే గ్రీన్ ఆరెంజ్ ఇక్కడ ఇక్కడ రెడ్ ఉంది ఇంకొక స్టెప్ వేస్తే అది కూడా మారిపోతుంది అన్నమాట సో మనం సేమ్ స్టెప్ రిపీట్ చేద్దాం సైడ్కి వేసి దీని పైకి మళ్ళీ దీన్ని వెనక్కి వేసి మళ్ళీ పైకి మళ్ళీ ఇంకొక సైడ్కి వేసి కలిసిన తర్వాత కిందకి వేసేయాలి మళ్ళీ వేస్తే మళ్ళీ కలిసినట్లు కిందకి వేసేయాలి అంతే చూస్తే ఇది ఇక్కడే ఉంది ఇది సాల్వ్ అయిపోయింది అండ్ ఈ కాయిన్ కూడా ఈ క్యూబ్ కూడా గ్రీన్ ఎల్లో రెడ్ దాని ప్లేస్లో అదే ఉంది ఇది కూడా సాల్వ్ అయిపోయింది సో ఏ ప్లేస్లో ఉండాల్సిన ఆ ప్లేస్లో ఉంది బట్ తిరిగిపోయి ఉన్నాయి ఇవి సో ఈ గ్రీన్ టాప్ వెళ్ళి ఎల్లో ఇటు వచ్చి రెడ్ ఇటు రావాలి ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏదైతే మీరు సాల్వ్ చేయాలనుకుంటున్నారో అది మళ్ళీ టాప్ కార్నర్లో పెట్టుకుని కిందకి తిప్పి సైడ్కి వేసి మళ్ళీ దీన్ని ఆ ప్లేస్లోకి ఆ ప్లేస్ తీసుకెళ్ళిపోండి దీన్ని ఏ ప్లేస్కి ఆ ప్లేస్ తెచ్చాను సాల్వ్ అయింది అవ్వాలి అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి అది సేమ్ స్టెప్ కిందకి సైడ్కి మళ్ళీ దాని ప్లేస్లో దానికి దీని ప్లేస్లో దీనికి చూడండి సాల్వ్ అయిపోయింది దీన్ని ఇలా క్యూబ్ ఇలానే ఉంచి టాప్ మళ్ళీ సాల్వ్ చేయాల్సిన ఇంకో క్యూబ్ని అదే ప్లేస్కి తెచ్చుకోండి క్యూబ్ని తిప్పొద్దు జస్ట్ టాప్ లేయర్ తిప్పాలి మళ్ళీ సేమ్ స్టెప్ అది సాల్వ్ అయ్యే వరకు సాల్వ్ అయిపోయింది సో ఇట్లా ఒకసారి మనం లేయర్స్ సెట్ చేసుకుంటే అయిపోతుంది దట్స్ సాల్వ్ క్యూబ్ ఇస్ సాల్వ్డ్ ఐ హోప్ నేను చాలా వీడియోస్ చూశాను బట్ ఒక్కొక్క వీడియోలోంచి ఒక్కొక్క ఈజీ స్టెప్ ఒక్కొక్కరు వేరే వేరే చేస్తూ ఉంటారు సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఈజీ స్టెప్ తీసుకుని సో కంక్లూడెడ్ దిస్ వే ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్ థ్యాంక్ యూ